దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినంగా మన దేశమంతట్లో కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సార్వత్రిక సంఘాలన్నీ ఇండియన్ క్రిస్టియన్ డే అని ఈ జూలై నెల 3వ తేదీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది. అపోస్తలుడైన తోమా గారు క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మన దేశానికి రావడం, ఇక్కడ పరిచర్య జరిగించటం, క్రీస్తు శకము 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా చంపబడడం, ఈ దినాన్ని అది జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరం ఈ తేదీన భక్తి దివస్ అని, ఇండియన్ క్రిస్టియన్ డే అని, భారత క్రైస్తవ దినోత్సవం అని చెప్పి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దినము మన దేశంలోని అన్ని సార్వత్రిక సంఘాల్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరచటం, అలాగే దానిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం సేవ. క్రైస్తవ్యం అంటేనే సేవ, దానిని చూపించటం ప్రధాన ఉద్దేశంగా దీన్ని జ్ఞాపకం చేసుకోబడుతూ ఉంది. క్రిమిన వల్లరా, క్రైస్తవ్యం తాలూకు ప్రభావం మన దేశం మీద చాలా చాలా ప్రత్యేకంగా మనం చూస్తాం. అంటే ఈరోజు క్రైస్తవ మిషనరీలు బహుశా మన దేశానికి వచ్చి ఉండకపోతే ఇంకా అనేకమైనటువంటి దురాచారాలలో మన దేశము మగ్గిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉండేదేమో. ఎందుకనంటే విద్య, వైద్యం, ఇంకా చెప్పాలి అనేక సాంఘిక దురాచారాలను అంతమొందించటంలో క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సేవకుల యొక్క పాత్ర మన దేశంలో చాలా ప్రత్యేకమైనది. ఆ దురాచారం కానివ్వండి, బాల్య వివాహాలు లాంటి దురాచారాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన దేశంలో లేవు అని అంటే కారణం ఏంటనంటే మన క్రైస్తవ పితామహులైనటువంటి వారు, అలాగే ఆనాటిలైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. తోమా గారి ద్వారా మన దేశంలో క్రైస్తవం చేసుకుంటున్నాం. క్రిస్టియన్ డే కనుక, క్రిస్టియన్ మాట గురించి, క్రైస్తవుడు ఎవరు అనే దాని గురించి ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు నేను జ్ఞాపకం చేసి చాలా త్వరగా నేను ముగించటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఈ క్రైస్తవుడు అన్న మాట ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్ మొత్తం మీద క్రైస్తవుడు అన్న మాట ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు రాయబడింది. నేను ఆ 3 రిఫరెన్సులని జ్ఞాపకం చేసి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అసలు క్రైస్తవుడు అంటే ఎవరు అన్న దాని గురించి 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి, అసలు మనం క్రైస్తవులమేనా అని పరీక్షించుకుని ముగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి ముందే ఆ 3 రిఫరెన్సులు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిది అపొస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం, అది తెరచి అక్కడ ఏదైనా బుక్ మార్క్ పెట్టుకుని ఉంచండి. 2వది అపొస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనం, 26వ అధ్యాయము 28వ వచనం. 3వది పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఈ 3 వచనాల్లో, బైబిల్ మొత్తం మీద ఈ 3 వచనాల్లో క్రైస్తవుడు అనే పదం వాడబడింది. క్రిస్టియన్ అనే పదం వాడబడింది. ప్రియమైన వారలారా, చాలా స్పష్టమైనటువంటి ఆ మాట. మన దేశంలో క్రైస్తవం తాలూకు విస్తీర్ణత 2% అంటారు, 3% అంటారు, ఏవో చెప్పుకొస్తూ ఉన్నారు.
కానీ ప్రపంచంలో ప్రపంచంలో మూడు ప్రధానమైనటువంటి మతాలు ఏమైనా ఉన్నాయి అని చెప్తే, ఒకటి యూద మతం, రెండు ముస్లిం మతం, మూడు క్రిస్టియన్, అది క్రైస్తవ్యం. అంతే తప్ప ఇప్పుడెప్పుడో చెప్పుకొచ్చే ఏదో హిందూ మతమో లేదా సిక్కులో ఇంకేదో ఇంకేదో ఇవేవి లెక్కల్లోకి లేవు, లెక్కల్లోకి లేవు. కానీ మనం మాత్రం ఏం చెప్తామంటే మన దేశంలో 2% క్రిస్టియానిటీ అని చెప్తున్నాం. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ కాదు. క్రిస్టియన్స్ అనగానే మైనారిటీస్ అంటాం కానీ కాదు, మెజారిటీ క్రైస్తవులు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. సరే, ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే మనం క్రైస్తవులమేనా? వీర్ పాస్టర్ గారు కొత్త అనుమానం పెడుతున్నారు. మేము క్రైస్తవులమేనండి, ఏదో ఎవరో వచ్చారు రాసుకోవడానికి వచ్చారు, మేము క్రైస్తవులమండి. ప్రిమినార్లరా, బైబిల్ చెప్తుంది ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో, క్రైస్తవునికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో, అర్హత ఏంటో చాలా సూటిగా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రిమినార్లరా, చూద్దాం మూడు విషయాలు. మొట్టమొదటి రిఫరెన్స్కి వెళ్దాం. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యముల గ్రంథము 11:26, వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఉండి మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ప్రిమినార్లరా, ఎవరు క్రైస్తవుడు అనంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మాట శిష్యునిగా ఉండగలిగినటువంటి వాడు, లేదా ఎవరు క్రైస్తవుడు అనంటే శిష్యుడు ఆ మాట ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రిమినార్లరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మరణం తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత, మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు భూమి మీద సంచరించిన తర్వాత, ఆయన ఒలీవల కొండ మీద నుండి అలా ఆరోహణమే వెళ్ళిపోతూ ఆ వెళ్ళడానికి ముందు ఒక ఆజ్ఞ ఇచ్చారు. దాన్నే ప్రధానమైన ఆజ్ఞ అంటాం, ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అంటాం. ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞ లేదా ఈ గ్రేట్ కమిషన్ ఏంటి అని అడిగితే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయండి, నాకు విశ్వాసులుగా చెయ్యండి అనలేదు, మేక్ డిసైపుల్స్ అన్నాడు. అంటే నాకు శిష్యులుగా చెయ్యండి అని అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, మత్తయి సువార్త 28 ఈ మాటలు చూస్తాం, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, మేక్ డిసైపుల్స్. ఎవరు శిష్యులు అని అడిగితే, ఈరోజు ఇక్కడ ఉంటున్న మనం అందరము కూడా విశ్వాసులం అనిపించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం, క్రైస్తవులు అని పిలిపించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం, కానీ శిష్యులుగా ఉండడానికి ఇష్టపడటం లేదు. దీనిలో మూడు విషయాలు, శిష్యునికి ఉండే లక్షణాలు ఏంటి అని అడిగితే, యోహాను సువార్త 6:44-45, వారందరూ దేవుని చేత బోధింపబడతారు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడు నా యొద్దకు వస్తాడు. తండ్రి యొద్ద నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. శిష్యునికుండే లక్షణం ఏంటి అని అడిగితే ఏంటట, నేర్చుకోలేని శిష్యుడు ఇక్కడ పనికిమాలాడు అవుతాడు. మా గురువుగారండి నాకు ఇవి అభ్యసింపచేశారండి, ఇదిగో ఈ అలవాటు మా గురువుగారి వల్ల వచ్చిందండి, చాలామంది చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పిన ఉదాహరణే,
ఏం లేదు. ఈరోజు ఒక పెద్ద మెకానిక్ ఉన్నాడు, ఒక పెద్ద మెకానిక్ ఉన్నాడు. వాడొకప్పుడు ఎవరో పెద్ద ఇంకో పెద్ద మెకానిక్ దగ్గర ముందు ఏమందించుంటాడు, ఒరే 13-14 రించితే, ఒరే కటింగ్ ప్లేర్తే, ఒరే సుత్తుపట్రా. ఈరోజు పెద్ద మేస్త్రి ఉన్నాడు, ఆ మేస్త్రి ఒకప్పుడు ఇంకో మేస్త్రి దగ్గర శిష్యుడే, ఒరే తాపి పట్రా, బద్దపట్రా, చెక్క తాపి పట్రా. అంటే నేను అంటున్నాను ప్రాముఖ్యమైన మాట, ఒకప్పుడు ఈరోజు గురువు, ఒకప్పుడు శిష్యుడే. కానీ ఇక్కడ ప్రభు మన నుంచి ఆశిస్తా ఉంది, ప్రభు మన నుంచి కోరుకుంటా ఉంది. ఏంటి అని అడిగితే శిష్యులు. వాళ్ళు బోర్డు పెట్టుకోలేదు. అపొస్తలుల కార్యాలు 11వ మనం చదివాం ఇందాక 26వ ఏంటట, వాళ్ళు బోర్డు పెట్టుకోలే, మేము క్రీస్తు అనుచరులము అని, మేము యేసు ప్రభు వారిని వెంబడించిన వాళ్ళము అని వాళ్ళు ఏం బోర్డు పెట్టుకోలే. కానీ యేసు ప్రభు శిష్యులుగా, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వారిగా, ఇంకా చెప్పాలి అపొస్తలుల దగ్గర నేర్చుకున్న వాళ్ళగా, క్రైస్తవులు అంటే ఈ శిష్యులే, క్రీస్తు అనుచరులు, క్రీస్తు శిష్యులు, క్రిమిన వాళ్ళ నేర్చుకున్న వాళ్ళుగా, వాళ్ళు ఏం చూపిస్తూ ఉన్నారని అంటే, వాళ్ళ నడతలో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రేమలో, వాళ్ళ విధానంలో ఏం చూపిస్తూ ఉన్నారు, క్రీస్తును చూపిస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అని పిలువబడ్డారు, క్రీస్తును చూపిస్తూ ఉన్నారు కాబట్టి క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రిమిన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుంటాం, క్రైస్తవ్యం మన దేశంలో చేసినటువంటి సేవ. మదర్ తెరీసా గారి దగ్గరికి వెళ్తే కుష్ఠరోగుల మధ్యన ఆమె చేసినటువంటి సేవ, ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటి అనంటే, క్రీస్తు చూపించినటువంటి ప్రేమను ఆమె, అగో నా ప్రభు చూపించాడు, దాన్ని నేను అమలు పరుస్తా ఉన్నానని చెప్పగలిగింది. ఈరోజు చాలా భయంకరమైనటువంటి నరమాంస భక్షకుల మధ్య ప్రేమను చూపిస్తున్నటువంటి స్థితి, విద్య లేని ఇదిగో ఆ నాగరికతల మధ్యకి వెళ్ళి నాగరికత నేర్పిస్తూ ఉన్న ఆ క్రైస్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఏంటిది అని అడిగితే మొదటి మాటలో చాలా స్పష్టంగా, ఎవరట క్రైస్తవుడంటే ఎవరు అని అంటే, శిష్యుడిగా ఉండగలిగిన వాడు, లేదా శిష్యునిగా సిద్ధపరచబడినటువంటి వాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎవరండి శిష్యుడు అని అంటే, ఒకటి నేర్చుకునే లక్షణం కలిగినటువంటి వాడు. పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. క్రీస్తు కూడా బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయెను. ఎవరండి క్రైస్తవుడు అంటే, శిష్యుడు. శిష్యునిగా, ప్రభు శిష్యునిగా ఉండడానికి ఇష్టపడిన వాడు. ఏం చేయాలి ప్రభు శిష్యుడు అంటే, ప్రభు దగ్గర నేర్చుకునేవాడు. ప్రభు గురువు ఏం చేస్తే అది శిష్యుడు చేస్తాడు. గురువులాగా ఆ పరిపూర్ణ స్థితిలోనికి రావాలంటే, వీడు కూడా ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, గురువు గారు చేసిన ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. అదే సమయంలో గురువుగారు చేసిన ప్రతిదాన్ని అభ్యసించాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఒకప్పుడు ఈయన గురువు స్థాయికి వస్తాడు. కొన్నిసార్లు గురువుని మించిన శిష్యులుగా కూడా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సామాజికంగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, జరిగింది ఏంటని అడిగితే, ఒకటి ఎవరు శిష్యుడు అని అడిగితే నేర్చుకునేటువంటి లక్షణం కలిగిన వాడు. రెండవది ఎవరు శిష్యుడు అని అడిగితే ఇదిగో మాదిరి ఉంచిపోయాడు. అంటే తన అడుగు జాడల్లో నడుచుకోవాలంటే అర్థం ఏంటనంటే, మాదిరి ఉంచిపోయాడు అంటే అర్థం ఏంటనంటే, అనుసరించేటువంటి వాడు, గురువు గారిని ఫాలో అయ్యేటువంటి లక్షణం, ఆయన అనుసరించే లక్షణం. ఇమిటేట్ చేయగలగడం, అనుసరించటం అంతేకాదు, అనుసరించటం. ఇంకా చెప్పాలి ఆచరించటం. గురువుగారు ఏం చేస్తాడో అది చేయడం. ప్రిమినోర్లరా, క్రైస్తవుడు అని అన్నప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. మనం అందరం క్రైస్తవులమని పిలువబడుతున్నాం, కానీ క్రీస్తు శిష్యులుగా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడతా ఉన్నాం. ఒప్పుకున్నవాడు లేదా ఒప్పించేవాడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అగ్రిప్ప రాజు గారి సమక్షంలో ఆ ఫేస్త అనేవాడు ఏదో మాట్లాడుతూ ఉంటే, వెంటనే అతని ఆయనకి తెలుసు అన్నీ,
ఎవరికి? రాజుగారికి తెలుసు అని మళ్ళీ వెంటనే, అగ్రిప్ప రాజా నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావా అని, అని నమ్ముతున్నావు నాకు తెలుసు అని అంటాడు. అంటే వెంటనే ఆయన అంటాడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవం చేసేద్దాం అనుకుంటున్నావేటయా అంటాడు. క్రైస్తవుడు అని అంటే సులువుగా, అంత సులువుగా క్రైస్తవులం అయిపోయే పరిస్థితి. ఈరోజు నేను ఇందాక చెప్పాను ఏంటంటే, 52లో క్రీస్తు శకం 52లో తోమాగారు మన దేశానికి వస్తే, తోమాగారు అంటే మొదటి శతాబ్దంలో మన దేశానికి తోమాగారు వస్తే ఇన్ని సంవత్సరాలు అయిపోయి 20వ శతాబ్దం వచ్చినప్పటికీ ఇప్పటికింకా ఏంట్రా అని అడిగితే, నేను క్రైస్తవునని ధైర్యంగా చెప్పుకోవడానికి, ధైర్యంగా చెప్పుకోవడానికి పరిస్థితులు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేదో చెప్పేస్తున్నారు రకరకాలు రకరకాలు, ఇదిగో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం చేసేస్తానని, ఈ రాష్ట్రం చేసేస్తాను. పాలిటిక్స్ మాట్లాడడం లేదు కానీ క్రిస్టియానిటీ ఎంత ఉంది అని అంటే, అంటే ఎంత కష్టం, ఎంత కష్టం. ఏమండి వీధుల్లోకి వెళ్తే ఆ మధ్య ఈ మధ్య సువార్తలు లేవు మనకు కదా, కానీ ఈ కరోనా వల్ల ఈ సువార్తకు వెళ్తే అక్కడ మాటలు ఏంటని అడిగితే, అమ్మా మాకింతమంది ఉన్నారు, మాకింతమంది ఉన్నారు, అదో మీరు చెప్పిన మాటలు వింటే వాళ్ళందరూ మా మీద కోపం అయిపోతారు, వాళ్ళందరూ మా మీద కోపం అయిపోతారు. రిమినార్లరా అంటే వాళ్ళు ఆ స్థితిలో నుంచి బయటకు రావడం అంత అంత సులువైన పని ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. ఒక ఆత్మ రక్షింపబడాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నశించిపోతున్నటువంటి ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో సంతోషం అని అన్నాడు కదా దేవుని వాక్యంలో. కానీ సూటికి ఇక్కడ జ్ఞాపకించదలుచుకున్న మాట, ఎవరండి క్రైస్తవుడు అనంటే శిష్యునిగా ఉండడానికి ఇష్టపడినవాడు. రెండవది ఎవరండి క్రైస్తవుడు అనంటే ఒప్పించబడినవాడు, ఇంకా చెప్పాలి ఒప్పుకునేవాడు, ఒప్పుకునేవాడు. ఏంటది అని అడిగితే స్పష్టమైనటువంటి మాట ఏం లేదు, రోమపత్రికలు అంటాడు యేసు ప్రభు అని, యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని ఆయన నీ హృదయంలో విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు, రక్షింపబడతావు. అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే ఆ చెరసాల నాయకుడు, ఎలాగయ్యా నేను రక్షింపబడాలి, అయ్యారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఆ మాట చెరసాల నాయకుడు మాట్లాడుతున్న మాట. ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఏం ఒప్పుకోవాలి, ఏ విషయంలో ఒప్పించబడాలి, ఒప్పుకోవాలనంటే యేసు దేవుని కుమారుడు అన్నటువంటి వాస్తవిక ఆధారాన్ని, వాస్తవిక ఆధారాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకోగలగడం, ఒప్పుకోగలగడం. అదే విషయాన్ని ఇదిగో అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఒప్పుకో, ఒప్పుకో యేసు ప్రభువయ్యా నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావు కానీ ఆ ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తు నమ్మువా, చూడు ఒప్పుకునేవాడు ఒప్పించేవాడు, యేసు ప్రభు అని ఒప్పుకోవడం. ఇంకా చెప్పాలి నేను పాపిని అని ఒప్పుకోవడం, నా పాపముల నుండి ఆయన మాత్రమే విమోచిస్తాడు విడిపిస్తాడు అనేటువంటి సంగతిని ఒప్పుకోవడం, ఒప్పుకోవడం నన్ను నరకము నుండి తప్పించగలిగినటువంటి వాడు ఆయనే అన్న సంగతి, ఆయనే అన్న సంగతి ఒప్పుకోవడం. ఎవరండి క్రైస్తవుడు అని అంటే ఒప్పుకున్నవాడు లేదా ఒప్పింపబడినవాడు, ఒప్పుకునేవాడు. ఇది మాట జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నమ్ముతున్నాను, నమ్ముతున్నాను, నమ్ముతున్నాను అంటే అంగీకరించటం, ఒప్పింపబడటం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుని అద్వితీయ కుమారుడై ఉండి కూడా నా కొరకు మానవులందరి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారానే రక్షణ విమోచన అని ఒప్పుకున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని ఒక వాగ్దానం ఉంది. కానీ ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నామాన్ని ధరించినందుకు భరిస్తున్నందుకు సిగ్గుపడుతున్నాం మనం, సిగ్గుపడుతున్నాం మనం. దౌర్భాగ్యం ఇది. ప్రియమైనవారలారా, పేతురు పత్రికలో అదే మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వచనంలో ఏమన్నాడు, 4:4 తమతో కూడా పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు. 15వ వచనం మీలో ఎవడు నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. 16వ వచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ బాధ అనుభవించినడలా. ఏం లేదు, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, లోకం మనల్ని విమర్శలకు
క్రైస్తవులమైనందుకు, క్రీస్తు నామాన్ని ధరించినందుకు, భరిస్తున్నందుకు బహుశా శ్రమల పాలు చేయొచ్చు. దాని విషయంలో సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకుండా ఉండగలిగినటువంటి వాడే క్రైస్తవుడు అన్న మాట జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. కొరింథి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదువుతాను. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 మార్లు బెత్తముతో కొట్టబడ్డాను. 1సారి రాళ్లతో కొట్టబడ్డాను. 3 మార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉన్నాను. ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ విన్నాను. ఇంకా చెప్పవలసినవి ఇన్ని జరిగాక ఇంకా ఉన్నాయంట, ఇన్ని జరిగాక ఇంకా ఉన్నాయంట. కానీ ఆ ముందు చెప్తాడు ఏమండి, మేము ఫలానా వాళ్ళం అంటే ఈయన అంటాడు, వాళ్ళు పరిచారకులా? మరి నేను తన్నులు తిన్నాను, తిట్లు తిన్నాను, అవమానింపబడ్డాను, శ్రమపడ్డాను, బాధపడ్డాను, హింసలు అనుభవించాను, వెటకరాలు అనుభవించాను, గేలి చేస్తే పడ్డాను, ఇంకా చెప్పాలి ప్రమాదాలు, ఇగో 1 తక్కువ ఇన్ని దెబ్బలు, 3 సార్లు 5 సార్లు తిన్నాను, ఇంకా చెప్పాలి కొరడాలతో తన్నులు తిన్నాను. మేము వెళ్ళరా ఎన్నట ఎందుకోసం, ఎవరికోసం? క్రైస్తవుడైనందుకు, క్రీస్తు నామాన్ని ధరించినందుకు, క్రీస్తు నామాన్ని భరిస్తున్నందుకు శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక నేను అంటున్నాను, నా 3వ మాట ఏంటని అడిగితే, ఎవరు క్రైస్తవుడండి అంటే సిగ్గు పడనివాడు. క్రీస్తు కొరకు ఏం చేయడానికైనా, ఏం అనుభవించడానికైనా, ఏం భరించటానికైనా, ఏం సహించటానికైనా సిగ్గు పడనివాడు. మీరు ఆ మాటలు వీలైతే తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, పౌలు గారు పడిన ప్రయాసంతా మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి 29వ వచనం వరకు చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ప్రియమైనవారలారా, దేవుని సన్నిధిలో ప్రాముఖ్యంగా అక్కడ గుర్తు చేసుకోవాల్సింది. అక్కడ ఏమంటాడు తెలుసా, ఇదిగాక సంఘాన్ని బట్టి చింతగా చెందుతుంది, ఈ భారం దినదినం నాకు కలుగుతుంది, ఎవడైనా బలహీనుడయ్యాడా, నేను బలహీనుని కానా, ఎవడైనా తొట్రుపడ్డా, నాకును మంట కలగదా, అతిశయపడాల్సిన ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతుల గురించి అతిశయపడతాను, అబద్ధమాట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఎవరిని సాక్ష్యం పెట్టాడు? మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. ఆయనకు తెలుసు అన్నీ, ఆయనకు తెలుసు. నేనేం అబద్ధం చెప్పట్లా. ఎన్నిసార్లు తన్నులు తిన్నాడు, ఎన్నిసార్లు తిట్లు తిన్నాడు, ఎన్నిసార్లు అవమానించబడ్డాడు, ఎన్నిసార్లు బాధించబడ్డాడు, ఎన్నిసార్లు అపహాసం చేశాడు, ఎన్నిసార్లు జాగరణ చేశాడు, ఎన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు, ఎన్నిసార్లు ఉపవాసం చేశాడు, ఎన్నిసార్లు ఓడబద్దలైపోయి నడి సముద్రంలో యాతన పడ్డాడు, ఎన్నిసార్లు రాత్రి పగళ్ళు సముద్ర ప్రయాణం చేసి ప్రయాసపడ్డాడు, అన్ని చెప్పుకొచ్చి నేనేం అబద్ధం ఆడడంలా. అయినా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు బహుశా ఆయన పరిచర్య చేసిన దినాలు సుమారుగా 10 సంవత్సరాలు ఉంటాయి, అంతే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ఖండాలు తిరిగిశాడు, ఖండాంతరాలకు వెళ్ళాడు. ఎన్ని సంఘాలు తెలుసా అండి, అపొస్తలుల కార్యాలు మీరు చదవండి, ఎన్ని సంఘాలు కట్టాడు. ఏటట సముద్రంలో ప్రయాణం, ఈ ప్రయాసలు, బాధలు, ఇబ్బందులు. ఏసీ కారు లేకపోతే బయటకు రమ్మను నాలంటాడు. ప్రిమిన వల్లరా, మిషనరీలు నెత్తి మీద పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకుని కిరసనాలవి పంపు కొట్టి ఆ పిల్లమెంట్ రాలిపోతుంటుంది. అదేదో మ్యాంట్ ఏదో అంటారు, దాన్ని చిన్న బుట్టలాగా ఉంటుంది, ఆ బుట్ట కట్టి తాడేసి గాలి కొట్టి వెలిగించి నెత్తి మీద పెట్టుకుని కాళ్ళు ప్యాంట్లు మోకాలు దాకా మడతెట్టుకుని బురదల్లోంచి వెళ్ళి సువార్తలు ప్రకటించిన దినాలు. ఈరోజు క్రైస్తవులు అంటే ఎలాగైపోయారనంటే షో
హైటెక్ అంత, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, ట్యాబులు వచ్చాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, కార్లు వచ్చాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంకేం లేదు, ఇంకా ఇంకేం లేదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి మన ఆత్మీయ జీవితాలు. రిమినర్లరా, మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటా ఉన్నారు. ఒక బండి వెళ్తుంది, దాని నిండా క్యారేజీలు ఉన్నాయి, క్యారేజీలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు నేను గమనిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు కొంతమంది బాగా ఓల్డ్ అయిపోయిన ముసలోళ్ళు, అలా ఎవరు ఆధారం లేని ముసలోళ్ళు, వాళ్ళకి ఒక రోజు క్యారేజ్ పట్టుకెళ్ళిస్తారు. ఓ సంస్థ క్యారేజ్ పట్టుకెళ్ళిస్తారు. ఈ వేళ పట్టుకెళ్ళిన క్యారేజ్ రేపు తెచ్చుకుంటారు, ఖాళీ క్యారేజ్ అనమాట. అంటే ఇంచుమించు ఒక 100-150 క్యారేజ్లు ఉన్నాయి. అందులో ఎవరిదారు నేర్చుకున్నారు ఇవన్నీ? ఎవరిదారు నేర్చుకున్నారు ఇవన్నీ? మన దగ్గర నేర్చుకున్నారు, మన దగ్గర నేర్చుకున్నారు. మనం మానేసం వాళ్ళు చేస్తున్నారు, మనం మానేసం వాళ్ళు చేస్తున్నారు. రిమినర్లరా, ఆలోచించుదాం ఒకసారి, ఆలోచించుదాం ఒకసారి. ఆ సేవ లేదా ఆ ప్రయాస, ఆ భారం మనం చేసేవాళ్ళం, మనం చేసేవాళ్ళం. ఇదిగో అనాథలకు ఆహారం పెట్టో, లేదా వస్త్రహీనులకి వస్త్రం ఇచ్చో, లేకపోతే కుష్ఠరోగులకి సేవ చేసో, ఇదంతా మనం చేసాం. ఇవన్నీ మన పితరులు చేశారు, ఇవన్నీ మన మిషనరీలు చేశారు, ఇవన్నీ మన మిషనరీలు చేశారు. ఇవన్నీ మనం వదిలేసాం. మనకంత హైటెక్, టెక్నాలజీ పెరిగిపోయింది, మన తాలూకు ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది, మనం ఏదో పెరిగిపోయాం, పెరిగిపోయాం. కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు, వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు. ప్రిమిన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు. ఎవడైనా ఏంటట క్రైస్తవుడైనందుకు ఏం చేయకూడదు, సిగ్గుపడకుండా ఉంటే వాడు నిజమైన క్రైస్తవుడు, వాడు నిజమైన క్రైస్తవుడు. ప్రిమిన వాళ్ళరా, శరీర అన్యాయంగా ఎవరో విమర్శిస్తే సిగ్గుపడక్కర్లా, శారీరకంగా బాధలు కలిగితే సిగ్గుపడక్కర్లా. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం వ్యభిచారమును నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో, మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు వీడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? ప్రభు గురించి సిగ్గుపడితే, ప్రభు మాటల గురించి సిగ్గుపడితే, వాక్యం ఇలా చెప్తుందంటే, ఏ ఇలాంటి మాటలేటంటే, వాడు మాటలకు సిగ్గుపడితే వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? అందుకే రోమపత్రిక 1:16 అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ప్రభు మాట గురించి సిగ్గుపడకుండా ఉండగలిగేటువంటి ఆత్మీయ జీవితం, ప్రభు మాట గురించి సిగ్గుపడకుండా ఉండగలిగే ఆత్మీయ జీవితం. నేను ముగిస్తున్నాను ప్రేమనారులారా. ఇప్పుడు చెప్పండి మనం క్రైస్తవులమా? ఇప్పుడు చెప్పండి మనం క్రైస్తవులమా? 3 సార్లు వాడబడింది బైబిల్లో క్రైస్తవుడు అన్న పదం. అపొస్తలకార్యాలు 11:26 2, అపొస్తలకార్యాలు 26:28 పేతురు 4:16 ఈ 3 చోట్ల 3 ప్రాముఖ్యమైనటువంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు మనకి. ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు శిష్యుడిగా ఉండకపోతే క్రైస్తవుడివి కాలేవు. 2, నువ్వు క్రీస్తు నామాన్ని ఒప్పుకోకపోతే, ఒప్పించకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేవు. 3, ఆయన నామము నిమిత్తము, ఆయన నామము నిమిత్తము శ్రమ, హింస, అవమానము, ఇంకేదో వాటి విషయమే సిగ్గుపడకుండా నువ్వు నిలబడకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఎవడు క్రైస్తవుడు అంటే శిష్యుడు. ఎవరు క్రైస్తవుడు అనంటే ఒప్పుకున్నవాడు. 3, ఎవరు క్రైస్తవుడు అనంటే సిగ్గుపడనివాడు, ప్రభును గూర్చి సిగ్గుపడనివాడు. ఇప్పుడు ఆలోచించుకుందాం, మనం క్రైస్తవులమేనా? మనం క్రైస్తవులమేనా? ప్రిమిన వాళ్ళరా, ప్రభు మన నుంచి ఆశించేది, ప్రభు మన నుంచి ఆశించేది మన ఆత్మీయ స్థితి. మనం నశించిపోకూడదు. ఆయన చూపించాడు ప్రేమ, అదే ప్రేమ మనల్ని కూడా చూపించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవం అంటేనే ప్రేమ, క్రైస్తవం అంటేనే సేవ, క్రైస్తవం అంటేనే దేవుని మహిమపరచటం, దేవుని ఆరాధించటం, దేవునికి మహిమకరంగా ప్రవర్తించటం. కానీ ఆ సేవ లేదు, ఆ ప్రేమ లేదు, ఆ దేవుని మహిమపరుస్తున్నామంటే అదీ లేదేమో. ఆలోచించుకుందాం ఒక్కసారి.
దేవుని సన్నిధిలో శిష్యులుగా ఉండడానికి, నిజమైన క్రైస్తవులు అనిపించుకోవడానికి. రెండవది, ఆయన అనుసరించే వాళ్ళుగా, ఆయన గురించి ఒప్పించబడిన వారిగా, ఒప్పించేవారిగా ఉండడానికి, నిజమైన క్రైస్తవులు అనిపించుకోవడానికి. క్రీస్తు నామము నిమిత్తము ఇదిగో శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, అవమానమైనా, ఏమైనా సిగ్గుపడని వారిగా ఉండడానికి, నిస్సిగ్గుగా ముందుకు సాగగలిగే ఆత్మీయ స్థితిలో ఉండడానికి, నిజమైన క్రైస్తవులు అనిపించుకోవడానికి సిద్ధపరచబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నామానికి వందనాలు. మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, క్రైస్తవులమని పిలువబడతా ఉన్నాం, కానీ క్రీస్తు శిష్యులుగా ఉండగలిగిన జీవితాలు మాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి, క్రైస్తవులమని పిలువబడుతున్నాం, క్రీస్తు నామాన్ని, క్రీస్తు త్యాగాన్ని ప్రభా ఒప్పుకున్నామో లేదో, ఒప్పింపబడ్డామో లేదో, ఒప్పించగలుగుతున్నామో లేదో సరిచూసుకోవడానికి, క్రైస్తవులమని పిలువబడుతున్నాం. క్రీస్తు నామము నిమిత్తము ఏ పరిస్థితుల్లోనైనా సిగ్గుపడని వారిగా ఉండగలుగుతున్నామో లేదో సరిచూసుకోవడానికి, నీ చిత్తానుసారంగా మా బ్రతుకులు సరిచేసుకుని నిజమైన క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించటానికి మమ్మల్ని సిద్ధపరచండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.